ధన్యవాదాలు. నాకు ఈ సినిమా చూడడానికి ముందుగా రామజనేయులు గారితో మాట్లాడుతున్నప్పుడు రైతుల గురించి ఏదో నేను కొంచెం రాయడానికి ప్రయత్నించాను. ఒక రైతు బిడ్డలాగా రాస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఒక రొమాంటిసిజం ఉంటుంది, ఒక ఎమోషనల్ ఉంటుందని. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు నేను ఎమోషన్ అయ్యాను. అది ఆ సైంటిస్ట్ కూడా కనపడుతూ ఉంది, ఆ సైంటిస్ట్లో కూడా ఎమోషన్, ముఖ్యంగా కాకా చనిపోయినప్పుడు. అమ్మాయిని చదివించి, అదే మనం అనుకుంటున్న కొన్ని స్టీరియోటిపికల్ అమ్మాయిని చదివించాలనుకుంటాం, కానీ అమ్మాయిని చదివించడానికి ఆ తండ్రి పడిన బాధ, ఆ చనిపోయిన సీన్లో వాళ్ళు చేసినవి అవన్నీ కూడా, ఇవన్నీ ఫ్యాక్ట్ ఈజ్ మోర్ ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ దాన్ ఫిక్షన్ అండి. ఫిక్షన్లో చాలా మెలో డ్రామా క్రియేట్ చేస్తాము, అందుకనే లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్, అట్లాంటి ఒక జీవితాలని చూసాము. అలాగే చిన్న చిన్న ఉదాహరణలే పెద్ద మార్పులకి, పెద్ద విప్లవాలకి మూలమవుతాయి. అటువంటి చిన్న ఉదాహరణ క్రియేట్ చేసిన అయినబాబు గురించి మనందరికీ తెలుసు కాబట్టి అదొక్కటే సొల్యూషన్ కాదు. అలాంటి అనేక సుస్థిర వ్యవసాయ పద్ధతుల్ని ఆలోచించడానికి ఒక చిన్న ఉదాహరణే కావచ్చు, కానీ అది గొప్ప ప్రేరణ. ఇటువంటిది రాజకీయాల్ని లేకపోతే, అంటే ఇందాక శ్రీనివాస్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు, సందర్భం వచ్చినప్పుడు మొదటి పేజీలో ఉన్నవి తెలియకుండానే వెనక్కి పేజీలోకి వెళ్ళిపోతాయి. అలా మనం రాను థిక్ స్కిన్డ్ అయిపోతున్నాం. ఆ చాలాసార్లు చూసాం రైతు ఆత్మహత్యలు చేసుకుంటారు, పిల్లలు బళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, పెద్ద విషయంగా పాత న్యూసే కదా. ఇది చాలా బాధ కలిగిస్తుందండి. అంటే ఎవరైనా కానీ ఇక ఈ జీవితం చాలు, ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఇంతటితో చాలు అనే నిర్ణయం తీసుకోవడం అనేది సామాన్య విషయం కాదు. అందులోనూ రైతులు అందులో చాలా ఆశావద్దు, ఈ పంట పోతే మరొక పంట, ఇంకో ప్రయత్నం చేద్దాం, ఇంకో ప్రయత్నం చేద్దాం. అటువంటి చివరికి ఎట్లా వస్తుందంటే వాళ్ళు ఇక ఈ జీవితం చాలు, మనం తినే ప్రతి ముద్దలో కూడా ఆ ఎమోషన్ రాణిస్తుందండి. కాబట్టి సినిమా ఒక ప్రాబ్లం సొల్యూషన్ తరహాలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన సొల్యూషన్ కానివ్వండి, ఒక ఉదాహరణ కానివ్వండి, మరొక మంచి సందర్భాన్ని మన మిత్రులు దేశవ్యాప్తంగా, ఎందుకంటే హిందీలో తీశారు, ప్రతి చోట కూడా ఇలాగ చిన్న చిన్నగా ఆలోచించేవాళ్ళు వినేవాళ్ల ముందు వాళ్ళు చూపిస్తారు కనుక, ఒక సందర్భాన్ని ఒక మాట్లాడుకునే, ఒక ఆలోచించుకునే, ఒక సున్నితంగా మరొక మారు మనలోకి మనం చూసుకునే, మన మూలాల్లోకి, మన మట్టిలోకి, మన రూట్స్లోకి. ఎందుకంటే మేము రైతు కుటుంబాల నుంచి వచ్చాము, నా జీవితం చాలా చిన్నదే. నేను రేగడితులు రాసినప్పటికి నాకు పాతికేళ్ళు ఉంటాయి. నా పాతికేళ్ల జీవితంలో అప్పుడు రాసినప్పుడు నేను చూశాను, అంటే చెట్టు మీద పెట్టవాళ్తే వర్షం పడుతుందో లేదో చెప్పగలిగే జ్ఞానం నుంచి సైంటిస్టులు రావడము, మా పొలాల్లోకి రావడము, అంటే నార్మల్ బోర్లా కూడా 2 సార్లు వచ్చిన పొలాల్లో పండించిన రైతు బిడ్డ నేను. చూస్తుండగానే మేమందరం ఎక్కడికక్కడ చెట్టు మీద నుంచి ఎగిరిపోయిన పిట్టల్లాగా అయిపోయాం. ఆ పిట్టలు కూడా తినడానికి పురుగులు లేవా కూడా విషమైపోయాయి. ప్రకృతిని, భూమిని, మట్టిని, ఆకుని, చెట్టుని, పిట్టని అన్నిటినీ ఎంత తొందరగా, ఎంత తక్కువ కాలంలో చరిత్ర అయిపోయాయో నా పుస్తకం నాకు చదువుకోవడానికి కూడా బాధగా అనిపిస్తుంది. కొంతమంది రేగడి విత్తులు చదివి మా ప్రాంతానికి వెళ్ళారు చూద్దాం, వెంటనే అన్నారు, అక్క అక్కడికి వెళ్ళి చూస్తే నీ లాస్ట్ చాప్టర్ మాత్రమే ఉంది అక్కడ. ఇది 1997 నాటి సిచ్యువేషన్. అప్పటి నుంచి ఇప్పటికి జీన్ రెవల్యూషన్ వచ్చాక జరిగిన ఇది కనపడడం లేదు. అప్పుడు కనపడుతుంది పెస్టిసైడ్స్ గురించి వాటన్నిటించి కూడా. తర్వాత వాళ్ళు తీయబోయే సినిమాల్లో ఇంకా చూపించాల్సిన ఇంకా సున్నితమైనది. దానికి ఇది ఒక ప్రిపరేటరీ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. మై థ్యాంక్స్, సిన్సియర్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్, అండ్ వీ నీడ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.